అగ్నిపథ స్కీమ్ ద్వారా సైన్యంలోకి ప్రవేశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. అయితే హైదరాబాద్లో భారత్ బంద్ ప్రభావం ఎక్కడ కనిపించలేదు. సికింద్రాబాద్, మియాపూర్, కుక్కట్పల్లి, బాలనగర్, అమీర్పేట్, ఎల్బి నగర్, వనస్థలిపురం, చార్మినార్, బాలాపూర్, కోఠి, నాంపల్లి, జూబ్లీసు తదితర ప్రాంతాల్లో బస్సులు, ఆటోలు యథావిధిగా నడుస్తున్నాయి. కార్యాలయాలు, షాపులు, వ్యాపార సంస్థలు, హోటళ్లు తెరిచారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో అదనపు బలగలను మోహరించారు. మరోవైపు ఈ నెల 15న హింస జరిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఈ నెల 17న పోలీసుల కాల్పుల్లో ఓ యువకుడు మరణించడంతో మరోసారి అలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించడంతో రాష్ట్ర రాజధానిలో బంద్కు సంబంధించినటువంటి ఎలాంటి ప్రభావం కనిపించట్లేదు. ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు, చైతన్యవంతమైనటువంటి యువకులు, విద్యార్థులందరూ ఈ యొక్క అగ్నిపథ అనేది దేశ యువకులకు, విద్యార్థులకు అత్యంత అవసరమనే విషయాన్ని తెలుసుకొని ఆ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఈ యొక్క విద్యార్థులు, నిరుద్యోగులకు ఏదైతే అపోహలు కలగజేశారో అది తప్పని చెప్పి ఈరోజు ఈ యొక్క భారత బంద్ విఫలం కావడం ద్వారా తెలిసింది. తెలంగాణ విద్యార్థులకు, యువకులందరికీ